అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. ఇది కేవలం సోదరి సోదరుల యొక్క బంధనం కాదు, ఆత్మ పరమాత్మల యొక్క ప్రేమానుబంధమే నిజమైనటువంటి రాఖీ. ఒక విధంగా బంధనం అనేది ఎవరికీ కూడా ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండాలి అనుకుంటారు. కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చేతులు చాచి బంధనంలో బంధించుకోవాలి అనుకుంటారు. వాస్తవంగా మనందరం కూడా చెడు వికారాలలో భలే బ్రిటిష్ వాళ్ళతో, నిజమైనటువంటి బ్రిటిష్ వాళ్ళతో మనందరం కూడా ముక్తులైపోయాము. కానీ మన ఆత్మలో ఉన్నటువంటి చెడు వికారాలకు మనం బందీలైపోయాము. ఇప్పుడు ఎవరి బంధనాలను వాళ్లే తొలగించుకోవడం కోసం నిరాకార పరంపిత పరమాత్మతో సత్యమైన సంబంధం ప్రేమానుబంధంలో బంధింపబడి ఆత్మను అనేక రకాల అపవిత్రమైన అశుద్ధమైన సంస్కారాల నుండి కర్మల నుండి రక్షించుకునేటటువంటి నిజమైన బంధనం, ఇది నిజమైన బంధనం, సుఖాన్ని ఇచ్చేటటువంటి బంధనం. ఇలాంటి రాఖీ కట్టుకోవాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. ఈ రాఖీ వల్ల మనందరం కూడా దుఃఖపు బంధనాల నుండి సుఖంలోకి వెళ్ళిపోతాం. నిజమైన సత్యయుగం, దుఃఖమే లేని ప్రపంచానికి మనందరం కూడా అధికారిగా కాగలుగుతాము. ప్రతి ఒక్కరికి కూడా తిలకం పెట్టడం జరుగుతుంది. ఆత్మస్మృతితో ప్రతి ఒక్కరిని చూడండి. దేహము అనే భావం ఉన్నప్పుడు వికార సంకల్పాలు వస్తాయి. వాయుబహన్ సంబంధంలో ఒక విధంగా శుద్ధమైన పవిత్రత ఉంటుంది. విశ్వంలో ఉన్నటువంటి ఆత్మలందరం కూడా మనం పరస్పరంలో వాయుబహన్. కాబట్టి ఒక పరమాత్మ పిల్లలం మనందరం కూడా అటువంటి ఆత్మిక దృష్టితో మీరు ఉంటూ అందరినీ కూడా చూడాలి. ఇలాంటి రాఖీ మనందరం కూడా కట్టుకోవాలి. కఠినమైన స్వభావాలు, సంస్కారాల యొక్క నడవడికను పూర్తిగా పరివర్తన చేసుకుని శ్రేష్ఠ సంస్కారాలు, శ్రేష్ఠ గుణాలు, మంచి నడవడిక, అందరికీ మన నోటితో మధురమైనటువంటి మాటలు పంచాలి. ఇదే మధురతని అందరికీ పంచడం, ఇదే రాఖీ యొక్క ఆధ్యాత్మిక